శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ మున్సిపాలిటీ చిన్న బాడం గ్రామం వద్ద ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు. మృతి చెందిన వారిలో గియల్ రవి, ధర్మపురి జితేంద్రేశ్వర రావులు వీరిద్దరిని పలాస మండలం బ్రాహ్మణతర్ల గ్రామానికి చెందిన వారుగా స్థానికులు గుర్తించారు. గ్రామం నుంచి పలాసకు వస్తుండగా ఈ సంఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.